Good morning students, today I am going to explain for you vector product or cross product definition. So, before going to that one, see here from this diagram the A bar is a one vector in the OA direction and B bar is another vector in the OB direction. See here is a C bar is a perpendicular to the A bar and B bar. సో దిస్ ఏబీ ప్లేన్ సీ బార్ ఈజ్ అర్పెండిక్యులర్ అండ్ హియర్ ఈస్ వాటర్ ప్యాన్ ఇఫ్ యూ డూయిన్ ద క్రాస్ క్రాస్పోర్ట్ బిట్వీన్ ది టూ వెట్టార్స్ దట్ మీన్స్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఇఫ్ యూ డూయిన్ ద టూ డిఫరెంట్ వెట్టార్స్కి మీరు క్రాస్పోర్ట్ చేస్తే ఈ విల్ గెట్ ది సమ్ న్యూ వెటార్ దట్ న్యూ వెట్టార్ ఈజ్ అ సీబార్ దట్ న్యూ వెట్టార్ ఈజ్ అీ బార్ అంటే ఇక్కడ క్రాస్ రెండు వెట్టార్లకి మనం క్రాస్పోర్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది మళ్ళీ వెక్టరే వస్తుంది అందువల్ల ఇది ఏమో ఏమంటాం అంటే మనము వెట్టార్ ప్రోడక్ట్ అంటాం క్రాస్ ప్రోడక్ట్కి ఇంకో ఏంటిది వెటార్ ప్రొడక్ట్ వై వెటార్ మీన్స్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటే ఐబార్ జేబార్ కేబార్లో మనం ఏ బార్ బీబార్ తీసుకుంటే బార్ కూడా ఐ బార్ జేబార్ కేబార్లో వస్తుంది మ్యాగ్నిట్యూడ్ మాత్రం రాదు మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వచ్చేది ఏంటిది స్కెలా ప్రోడక్ట్ ఇందులో ఏం వస్తుంది మనకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండూ వస్తాయి దస్ వై ఇట్ ఈస్ వెట్టార్ ప్రోడక్ట్ అంటే హౌ యు ఆర్ డిఫైనింగ్ దిస్ వన్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెటార్స్ ఈజ్ గివ్స్ ఏ న్యూ వెట్టార్ ఈజ్ గివ్స్ ఏ న్యూ వెటార్ అంటే రెండు వెట్టార్లకి రెండు వేరువేరు క్రాస్ క్రాస్పోర్ట్ చేస్తే అంటే ఏ బార్ ఒక వెటారు బీ బార్ ఇంకొక వెటార్ ఈ రెండు క్రాస్ క్రాస్పోర్ట్ చేస్తే మనకు ఒక న్యూ వెట్టార్ వస్తుంది ఆ న్యూ వెట్టార్ అంటేది బార్ ఆ బార్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే బార్ ఈజ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ది ఏ బార్ క్రాస్ బార్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ది దట్ ఎంప్లాయీస్ బార్ ఈజ్ ఇంప్లాయిస్ ఏ బార్ క్రాస్ బీ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ది మాడ్ ఏ బార్ మాట్ బీబార్ మాట్ బీబార్ సైంటీటా మాడి ఏ బార్ మాట్ అంటే సైంటిటా అంటేంటిదమ్మా ఇక్కడ సేమ్ ఇంత ముందు స్కాలర్ మన స్కాలర్ ప్రొడక్ట్ ఎలా చెప్పును ఇది కూడా అంతే చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెట్టార్స్ అంటే ఏ బార్ బార్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెటార్స్ ఇస్ గివ్స్ ఏ న్యూ వెటార్ ఇట్స్ గివ్స్ ఏ న్యూ వెటార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ న్యూ వెటార్ దేనికి ఈక్వల్ అవుతుంది మాడ్ ఏ బార్ ఇంటూ మాట్ బార్ కదా ఇంటూ అంటే ప్రొడక్ట్

యూనిట్ పెట్టారు యొక్క మ్యాగ్నిట్యూట్ ఎంత మనకి వన్ అంటే అది రాసినా రాయిపోయినా ఏం ప్రాబ్లం లేదు బట్ ఎన్క్యాప్ ఏ యూనిట్ పెట్టారు ఇఫ్ రిటర్న్ ఆర్ నాట్ రిటర్న్ దెన్ నాట్ పెట్టారు ఎన్ని ప్రాబ్లమ్ బై బికాస్ ఇఫ్ యూ డూయింగ్ ద మ్యాగ్నిట్యూట్ ఎన్నెవర్ రైటింగ్ ద మ్యాగ్నిట్యూట్ రాసేది మాడ్ ఏ బార్ క్రాస్ మాట్ బీ బార్ రాస్తే ఆటోమేటికల్లీ యూనిట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూ ఎంత మనకి వన్ కాబట్టి ఎన్క్యాప్ ఉండదు సో అందుకే ఈ పైన ఫార్మ్లలో ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ కోల్డ్ మాడి ఏ మాడ్ బి ఎన్ ఎన్క్యాప్ వచ్చింది ఎప్పుడైతే వెన్ యూఆర్ యూజింగ్ మ్యాగ్నిట్యూడ్ దెన్ ఏ మాడ్ బి సైంటిటా వచ్చింది సో హవెవర్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్రాస్ పోర్ట్ సో ఏదేమైనా మనకి క్రాస్ పోర్ట్ డెఫినేషన్ ఏమో రాయాలి మనం మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయాలి అంటే ఒకటే ఫస్ట్ ఏం రాస్తారు ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ది సి బార్ అంటే ఏంటిది క్రాస్ పోర్ట్ ఆఫ్ టూ వెట్టాస్ ఈజ్ గివ్సే న్యూ వెట్టర్ ఈజ్ గివ్స్ గివ్సే న్యూ వెట్టారు అంటే రెండు వెట్టాలు యొక్క క్రాస్ పోయేట్టు ఒక కొత్త వెట్టా ఇస్తుంది ఆ పెట్ట సిబార్ ఎలా ఉండాలి ఏబీ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి అదే అండి ఫార్మ్లా ఏ బార్ క్రాస్ బార్ ఫార్మ్లా ఏమవుతుంది మనకి ఏ బార్ క్రాస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ది మాడిఏ ఏ మాడ్ బి మాడ్బి సైన్టీటా అంటే మీరు ఆన్సర్ మీరు రాయాలి రాయలప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏ బార్ క్రాస్ బీబార్ ఈజ్ ఈక్వల్ టు బార్ ఏ బార్ క్రాస్ బీబార్ ఈజ్ ఈక్వల్ టు బార్ దట్ ఇంప్లాయిస్ దట్ ఇంప్లైస్ మార్ఏ మాట్బి సైన్ డేటా ఇప్పుడు డెఫినేషన్ చెప్పండి క్రాస్ క్రాస్పోర్ట్ ఆఫ్ టూ వెట్టార్స్ ఇస్ గివ్స్ ఏ న్యూ వెటర్ అంటే ఏంటిది రెండు వెట్టాల క్రాస్పోర్ట్ చేస్తే మనకు కొత్త వెట్టార్ వస్తుంది ఆ కొత్త వెటర్ దేనికి ఈ కొలు అవుతుంది మార్ఏ ఇంటూ మార్బి కదా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది ఇవి మ్యాగ్నిట్యూడ్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది టూ వెట్టార్స్ అండ్ సైన్ యాంగిల్ ఇన్ బిట్వీన్ దేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వెటార్ ప్రొడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా bar త్రీ ఐబార్ ప్లస్ టూ జేబార్ ప్లస్ ఫోర్ b ఇలా is equal to ఈక్వల్ టు బీబార్ ఈజ్క్వల్ ఏమన్నా రాద్దాం మనము సమ్ టూ ఐబార్ ప్లస్ ఫైవ్ జేబార్ ప్లస్ త్రీ కేబార్ అంటే ఇక్కడ ఏమైంది మనకి ఏ బార్ ఒక పెట్టారు బార్ ఒక పెట్టారు ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనము క్రాస్ ప్లర్డ్ కనుక్కోవాలి క్రాస్ పొట్ కనుక్కోవాలి సో ఏ బార్ ఇక్కడ ఐబార్ మ్యార్యూటీ ఏముంది మనకి ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఐబార్ మ్యార్యూటీ ఎంత ఉంది మనకి టూ ఉంది సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఐబార్ కే బార్ అని రాసుకుందాం ఐ బార్ జే బార్ బార్ అలా రాసుకొని ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఎంత ఉందమ్మా మనకి త్రీ ఇక్కడ త్రీ రాయండి ఐ కింద త్రీ రాయండి ఇక్కడ ఐబార్ మ్యాగ్టేట్ ఎంత ఉంది మనకి ఇక్కడ ఐబార్ మ్యాగ్నెట్ ఎంత ఉంది మనకి టూ ఉంది సో దాని కింద టూ రాయండి నెక్స్ట్ జే జే జేబార్ యొక్క ఇక్కడ మ్యాగ్నే మ్యాగ్నెట్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ టూ ఉంది ఇక్కడ జేబార్క్ ఇక్కడ ఎంత ఉంది మనకి ఫైవ్ ఉంది సో ఇక్కడ కేబార్కి మ్యాగ్నెట్ ఎంత ఉందమ్మా మనకి ఫోర్ ఉంది ఫోర్ ఇక్కడ కేబార్ ఎంత ఉంది మనకి త్రీ ఉంది ఓకేనా దెన్ ఇప్పుడు క్రాస్పోర్ట్ కనుక్కోవాలి అంటే సింపుల్గా ఏ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఆ వెక్టార్ కింద రాసేస్తే సరిపోతుంది అంటే ఐబార్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఐబార్ కింద రాసేయండి జేబార్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ జేబార్ కింద రాసేయండి కేబార్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ని కేబార్ కింద రాసేసేయండి ఇప్పుడు చూడండి ఐబార్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మళ్ళీ రద్దాం అవసరమైతే మళ్ళీ నీట్గా सो बार, ऐबार बार, जे बार जे बार, बार, के कैबार बार, जे बार के बार, कैबार बार मै थ्री एम एम थ्री टू फोर, फोर् टू फाइव थ्री टू फाइव थ्री टू फाइव थ्री सो देना జస్ట్ యూర్ డూయింగ్ ఓన్లీ వన్ థింగ్ జస్ట్ ఇఫ్ ఈ నో ద క్రాస్ మల్టీప్లికేషన్ దెన్ ఇట్ ఈజ్ ఈజీ ఈజీ ఫర్ యూ ఇఫ్ ఈ నో ద క్రాస్ మల్టీప్లికేషన్ జస్ట్ ఇక్కడ ఐబార్ యొక్క మ్యాగ్నిటెడ్ కింద మనం ఏ బార్కి ఐబార్ మ్యాగ్టెట్ ఎంత ఉంది త్రీ రాయండి జే బార్కి ఐబార్ ఎంత ఉంది టూ రాయండి జే బార్కి మళ్ళీ జే బార్కి మళ్ళీ మ్యాగ్నిట్ ఎంత ఉంది రాయండి పీ బార్ ఎంత ఉంది రాయండి అంతే ఏ వెట్టాల యొక్క మ్యాగ్నిటెట్ దాని కింద రాసేయండి సో రాసేసి మీరు క్రాస్పోర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏముంది మనకి ఐబార్ సో ఐబార్ ఇంటూ ఐబార్ ఇంటూ ఫస్ట్ ఐబార్తో చేసినప్పుడు ఏం చేయాలి ఐబార్ కింద టర్మ్స్ వదిలేయండి ఐబార్ కింద టర్మ్స్ ఉండండి మీ టర్మ్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ ఏమైతే మనకి టూ ఫోర్ ఫైవ్ త్రీ అయితే అంటే టూ త్రీ జా సిక్స్ మైనస్ క్రాస్ మల్టీప్లికేషన్ అయ్యాలి కూడా మైనస్ రావాలి సిక్స్ మైనస్ ట్వంటీ సిక్స్ మైనస్ ట్వంటీ అంటే సిక్స్ మైనస్ ట్వంటీ మీన్స్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ దెన్ మైనస్ జేబార్ సెకండ్ ఏం చేయాలి మైనస్ జేబార్ మైనస్ జేబార్ మళ్ళీ జేబార్ కింద టర్మ్స్ వదిలేయండి అంటే జేబార్ కింద టూ ఫైవ్ వదిలేయండి టూ ఫైవ్ వదిలేస్తే మనకు అప్పుడేమేమి ఉంటుంది త్రీ ఉంటుంది త్రీ ఉంటుంది త్రీ త్రీ జార్ నైన్ మైనస్ ఫోర్ టూ జార్ ఎయిట్ నైన్ మైనస్ ఎయిట్ అంటే వన్ అంటే మైనస్ జే బార్ వన్ ఇంటూ జేబార్ తర్వాత ప్లస్ కేబార్ ప్లస్ కేబార్ తీసుకుందాం ప్లస్ కేబార్ తీసుకుంటే అప్పుడు ఏం కాదు మనకి ప్లస్ కేబార్కి కేబార్ కింద టర్మ్స్ వదిలేయండి కేబార్ కింద టర్మ్స్ వదిలేస్తే త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ మైనస్ ఏడి మైనస్ బీసీ ఇట్లా మీకు మ్యాట్రిక్స్ మల్టీప్లికేషన్ ఏముంటుంది డిటర్మినేట్గా కనుక్కోవాలనుకోండి ఇది ఏ ఇది బి ఇది సి డి అయితే ఏడి మైనస్ బీసీ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ లెవెన్ ప్లస్ లెవెన్ కేబార్ ప్లస్ లెవెన్ కేబార్ దట్ మీన్స్ క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈజీ అండ్ అగేన్ యుల్ గెట్ ద ఆన్సర్ ఈజ్ వాట్ నని మైనస్ ఫోర్టీన్ ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ హౌ మచ్ కేబార్తో చేస్తే త్రీ ఫైవ్ జర్ ప్లస్ కేబార్తో చేస్తే త్రీ ఫైవ్ జర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ లెవెన్ ప్లస్ లెవెన్ కే బార్ దట్ మీన్స్ అగైన్ యూ ఇల్ గెడ్ ది న్యూ వెట్టార్ సో ఏ బార్ ఈజ్ డిఫరెంట్ వెటార్ బీ బార్ ఈజ్ డిఫరెంట్ వెక్టార్ యూవిల్ గెట్ ద సి బార్ ఈజ్ న్యూ వెటార్ అంటే క్రాస్పోర్ట్ చేస్తే మనకి అగైన్ వీఆర్ గెట్టింది వాట్ నా వెక్టార్ దట్స్ వై క్రాస్పోర్ట్ ఈజ్ ఆల్సో కాల్ యాజ్ అ వెక్టార్ ప్రొడక్ట్ జస్ట్ ద ఫార్ములా ఈజ్ ఏ బార్ క్రాస్ బిబార్ ఈజ్ కాల్ మాడ్ ఏ మాడ్ బి సైన్టీటర్ అంటే క్రాస్ ప్రోట్ ఆఫ్ టూ వెట్టార్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది టూ వెట్టార్స్ అండ్ సైన్ యాంగిల్ ఇన్ బిట్వీన్ దేమ్ ఈజ్ కాల్డ్ క్రాస్ ప్రోట్ అండ్ క్రాస్ ప్రోర్ట్ ఆఫ్ టూ వెట్టర్స్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ ఏ న్యూ వెటార్ ఆల్వేస్ గివ్స్ ఏ న్యూ వెటార్ దర్స్ వై ఇట్స్ కాల్ యాజ్ వెటార్ ప్రొట్ ఆల్సో ప్రాబ్లం ఎలా చేయాలంటే లగ్జెస్ ఏ వెటార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఆ వెటార్ కింద రాసేయండి ఐబార్ ఐబార్తో చేసేటప్పుడు ఐబార్ కింద టర్మ్స్ వదిలేయండి మిగిలిన ఫోర్ మ్యాగ్నిట్యూడ్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి తర్వాత సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోండి ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్ ఇంకోసారి ప్లస్ అంటే జేబార్కి మాత్రం మైనస్ వస్తుంది ఐ బార్కి కేబార్కి ప్లస్ ప్లస్ వస్తుంది జేబార్తో చేస్తే జేబార్ కింద టర్మ్స్ వదిలేయండి అంటే జేబార్ కింద మ్యాగ్నిట్యూడ్స్ వదిలేయండి వదిలేసే అప్పుడు మిగిలినది ఏముంటుంది త్రీ ఫోర్ టూ త్రీ లాక్ దట్ వీటి చేసేయండి కేబార్తో చేస్తే కేబార్ కింద టర్మ్స్ వదిలేయండి అప్పుడు ఏమవుతుంది ఐ బార్ది జే బార్ కన్స్టర్ చేయండి సో సింపుల్గా చెప్పండి ఏ వెట్టార్తో చేస్తామో మన వెట్టార్ కింద టర్మ్స్ వదిలేసేసి మిగిలిన నెంబర్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంతే క్రాస్ మల్టీప్లికేషన్ ఫామ్లా ఏబీసీ ఉందనుకోండి ఏడి మైనస్ బీసీ నథింగ్ బట్ మేము మ్యాట్రిక్స్లో డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఏ ఫార్లో యూజ్ చేస్తామో అదే ఫామ్లో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో